పనస తొన్నలతో పాయసం. అది రోజు చేసే ఐటెం కానీ ఈసారి కొత్త ఐటెం చేద్దామా. ఏసీ చపాతి, ఫ్రిడ్జ్ ఇడ్లీ, ట్రాన్స్ఫారం పకోడీ. ఎట్లా ఉంటాయి చెప్పి కొత్త కొత్త ఐటమ్స్? బ్రహ్మాండంగా ఉంటాయి. కానీ నేను చేసేవన్నీ మనుషులు తినడానికి కదా, అందుకని వాళ్ళ కోసం నేను ఇలాగే తయారు చేస్తాను. చెప్పి ఏం చేయాలి? దూరంగా ఉండు, దూరంగా ఉండు. ఎందుకనే మంచిది, నీకు ఆ దూరంగా ఉంటేనే మంచిది. అదెందుకు బాబాయ్? నీకు దూరంగా మెయింటైన్ చేయడానికి. పవర్ ఉన్నాడు అంటే అందరికీ భయమే. అంతే భయపడతాం, తప్పకుండా. ఏం చేస్తాం మరి? ముందుగా ఏం చేస్తాం అంటే ఆ గిన్నె దీని మీద పెట్టుకో. దీని మీద పెట్టుకో. అక్కడ ప్లేట్లో పెసరపప్పు ఉంది చూడు, తీసుకో. ఇగో చాలా ఉన్నాయి సామాన్లు పెట్టే. దాంట్లో పెసరపప్పు తీసుకో. ఈ పెసరపప్పు ఏంటంటే దోరగా వేయించిన పెసరపప్పు, అర్థమైందా? ముందుగా దీన్ని ఏం చేయాలంటే పొడి చేసి తీసుకురావాలి. వెళ్ళి పొడి చేసి తీసుకురాపో. దూరం పొడి చేసుకొచ్చాలి. పొడి చేసుకొచ్చి ముట్టుకుంటే పొడి అయిపోద్దామా బాబాయ్? అక్కడ ఏం జరిగింది తెలుసా? నేను ఎలాగైనా కరెంట్ పోయింది. అక్కడ మిక్సీ మీద ఎలా చేయబెట్టినా పౌడర్ అయిపోయింది. అక్కడ ఉండే మాట్లాడు. ఏంటి బాబాయ్ నువ్వు? సవ్ వెలిగించు, దాంట్లో కొంచెం నెయ్యి వేసుకో. నెయ్యి కాస్త కరిగిన తర్వాత ఇప్పుడు నువ్వు వేసుకొచ్చిన పెసరపిండి ఉంది కదా, ఆ పిండి వేసి బాగా కలుపు 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 కలుపు. మళ్ళీ గడ్డలు కట్టిపోతే కష్టం అది. ఇప్పుడు దాంట్లో పాలు వేసుకోవాలి. బాగా కలిపోసారి అది అలా మరుగుతుంటుంది. ఈలోపుగా ఆ పెన్ను తీసుకుని దాని మీద పెట్టి. ఏ పెన్న బాబాయ్? దూరంగా ఉంది, ఒక వెళ్ళాడుతుంది కదా, అదే అది తీసుకో, దాని మీద పెట్టి. పెట్టాను. చెప్పేమే వేయలేదు, దూరంగా ఉండి మాట్లాడు. ఏంటి బాబాయ్ నువ్వు మరీ భయపడిపోతున్నావు చిన్నపిల్లలాగా? నెయ్యి నెయ్యి కాస్త దాంట్లో, అందులో జీడిపప్పు వేయి, అలాగే బాదం బాదం కూడా వేయి చెప్తాను. ఈ కిస్మిస్ కూడా వేసేయి, అది కొంచెం వేగిన తర్వాత ఆ కప్పులో కొంచెం ఆ జీడిపప్పు తీసేయి. మూడు నాలుగు చాలు. దాంట్లో ఈ పనస్తం లేసేయి. పనస పండులో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుంది. కొంతమంది డైరెక్ట్గా తినడానికి భయపడతారు, పైగా ఆ వాసన కూడా అందరికీ నచ్చకపోవచ్చు. ఇలా చేసుకుంటే మాత్రం ప్రతి వాడికి నచ్చుతుంది. అందరూ తినచ్చు, అందరూ తాగొచ్చు. దీన్నే తమిళ్లో ఏమంటారంటే పళాపళం అంటారు. సరే చూడు ఎలా ఉందా? దూరంగా ఏ గింజ లేదు చూడు బాబాయ్. అక్కర్లేదు నాకు కనపడుతుంది. అది అంత భయం పనికిరాదు బాబా. వేగిందా? వేగిపోయింది. వెరీ గుడ్. దాంట్లో కాస్త నీళ్ళు పోయి కొంచెం. ఇప్పుడు దాంట్లో ఈ బెల్లం వేయాలి. బెల్లం వేయాలా? ఇప్పుడు ఏమవుతుంది, బెల్లం కూడా కరిగిపోతుంది. కరిగిపోతుంది ఆ పనసతంలో కంటుతుంది, ఇంకా తీయగా మారుతాయి కదా. బాగా మూడు నాలుగు పొంగులు వచ్చిన తర్వాత దాన్ని మొత్తం ఈ పాలలో కలుపుతాం అన్నమాట. వెరీ గుడ్. బెల్లం కరిగిపోయింది, పనస్తంలో కూడా బాగా ఉడికినట్టున్నాయి. ఇప్పుడు ఈ తేనె తీసి దాంట్లో వేయి. ఇప్పుడు వేసేయాలా? ఆపేసిన తర్వాత వేసుకోవాలి. ఆపేయి, ఆపేసావా? వేసే దాంట్లో తేనె వేసేయి, ఎందుకంటే వేడి మీద అయితే బాగా కరిగిపోతుంది, ముందు తొందరగా వాటిలో కలుస్తుంది. అలాగే ఏలకపొడి కూడా వేసేయి. కలుపు 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 బాగా. ఆ మొత్తాన్ని పాలలో వేసి ఈ స్టీల్ గరిటెతో కలుపు. వెరీ గుడ్. సబ్ ఆపే. ఇంకా బాబాయ్ పనస్తాల పాయసం అయిపోయింది. దాంట్లో జీడిపప్పు బాదం పప్పు ఉంది చూడు, అది పైన. సార్లే ఇది ఆపుకొద్ది పెడతాది. ఏయ్ ఆ బాదం పప్పు అది కట్ చేసింది ఉందిగా, దీనిలో వేసేది. పనస్థానంలో పాయసం.
పనస తొనల పాయాసం. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టి నెయ్యి వేడయ్యాక వేయించిన పెసరపిండి పాలు వేసి బాగా కలిపి వేడి చేసుకోవాలి. స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టి నెయ్యి వేడయ్యాక జీడిపప్పు బాదం కిస్మిస్ వేసి బాగా వేయించి తర్వాత పనస తొనలు వేసి బాగా మగ్గాక తగినన్ని నీళ్లు పోసి బెల్లం వేసి బాగా ఉడికించాలి. తరువాత తేనె యాలక్కాయ పొడి వేసి బాగా మరిగించాలి. మనం ముందుగా కాసుకున్న పాలల్లో వేసి బాగా కలుపుకుంటే పనస తొనల పాయసం రెడీ.